నమస్కారం, సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ ప్రతినిధులు భేటీ. 2047 నాటికి ఏపీని 2 trillion dollars ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని నీతి ఆయోగ్ ప్రతినిధులకి సీఎం స్పష్టీకరణ. తనకు క్యాంటీన్లో అడుగడుగున అపరిశుభ్రం అంటూ వీడియో పోస్టు చేసిన వైసీపీపై మంత్రి లోకేష్ ఆగ్రహం. అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లపై విషం చిమ్ముతున్నారని ధ్వజం. మాజీ మంత్రి జోగి రమేష్ ఇతర వైసీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దేవాదాయ భూములే కాదు అగ్రికల్చర్ భూములు కూడా భూ కబ్జా జరిగాయని ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోపణ. జగన్ పాలనలో ఒక్కో జిల్లాలో ఒక్కో మంత్రి భూ దోపిడి చేశారని వెల్లడి. సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మాదక ద్రవ్యాల వినియోగంపై గట్టి నిఘా పెట్టాలని జిల్లా కలెక్టర్ జి సృజన అధికారులకి సూచన. మాదక ద్రవ్యాల పేరు వింటేనే ఉలిక్కి పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ ప్రతినిధులు భేటీ అయ్యారు. వచ్చే 5 ఏళ్లకి జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీని హై వాల్యూ అగ్రి ప్రాసెసింగ్ హబ్ గా రూపొందించడంతో పాటు పారిశ్రామికంగా యువతలో నైపుణ్యం పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ ప్రతినిధులు భేటీ అయ్యారు. వికసిత ఏపీ 2047 రూపకల్పనపై చర్చించారు. 2047 నాటికి ఏపీని 2 trillion dollars ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని నీతి ఆయోగ్ ప్రతినిధులకి సీఎం స్పష్టం చేశారు. అందుకే ఏపీ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. మాక్రో టు మైక్రో విధానం అవలంబించేలా చర్యలు తీసుకోనున్నట్లు సీఎం వెల్లడించారు. దేశ తూర్పు తీరానికి ఏపీని లాజిస్టిక్ హబ్ తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. పరిశ్రమలు, పునరుత్పాదక, విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏపీని అంతర్జాతీయ పర్యటక కేంద్రంగా అభివృద్ది చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు అన్నారు. రాష్ట్రంలోని వివిధ నగరాలను గ్రోత్ సెంటర్లుగా మారుస్తామని, అందరికీ అత్యాధునిక వైద్య సేవలు అందేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పర్యావరణ అనుకూల అభివృద్దిపై దృష్టి పెట్టేలా ప్రణాళికల్ని సీఎం వివరించారు. డిజిటల్ గవర్నెన్స్, ఆర్థిక అభివృద్దికి ఏపీని ఓ నమూనాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తనకు క్యాంటీన్లో అడుగడుగున అపరిశుభ్రత అంటూ వీడియో పోస్టు చేసిన వైసీపీపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై విషం చిమ్ముతున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. క్యాంటీన్ల రుచి శుభ్రతకి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని వ్యాఖ్యానించారు. తనకు అన్న క్యాంటీన్ నిర్వహణపై వైసీపీ చేసిన ట్వీట్ కి మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై సైకో జగన్ విషం చిమ్ముతున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. క్యాంటీన్లలో రుచి శుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. తనకు క్యాంటీన్లో అడుగడుగున అపరిశుభ్రం అంటూ వైసీపీ పోస్టు చేసిన వీడియో తప్పుదోవ పట్టిస్తుందని ట్వీట్ చేశారు. స్పష్టంగా చేతులు కడుగు స్థలం అని రాసి ఉన్న బురద చల్లేందుకే సింకులో అన్నం తిన్న ప్లేట్లని వైసీపీ మోకలు పడవేశారని చెప్పుకొచ్చారు. అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై విషం చిమ్ముతూ ఉన్నాడు సైకో జగన్. రుచి, శుచి, శుభ్రతకు అన్న క్యాంటీన్లో అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నాము. చేతులు కడుగు స్థలంలో వైసీపీ మోకలు అన్నం ప్లేట్లు వేసి వీడియో తీసి ఫేక్ ప్రచారం చేస్తున్నారని మంత్రి లోకేష్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. జోగి రమేష్ ఇతర వైసీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో దేవాదాయ భూములే కాదు అగ్రిగోల్డ్ భూములు భూ కబ్జా జరిగాయని ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోపించారు. జగన్ పాలనలో ఒక్కో జిల్లాలో ఒక్కో మంత్రి భూ దోపిడీ చేశారని ఆరోపించారు. గ్రీవెన్స్ లో వచ్చే ఫిర్యాదుల్ని కృష్ణా జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడికి ఎంపీ కేశినేని శివనాథ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ విచ్చేశారు. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి వీరిరువురు నివాళులర్పించారు. తదనంతరం టీడీపీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తల్ని ఆప్యాయంగా పలకరించారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ టీడీపీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన భూ కబ్జాలు, భూ ఆక్రమణలు, రెవెన్యూ రికార్డ్స్ లో సరిగా నమోదు కాకపోవడంపై ఫిర్యాదులు అందాయని తెలియజేశారు. గత ప్రభుత్వం నిర్వాహకం వలన ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ వివాదాల్లో చిక్కుకుందని, వైసీపీ నేతల కబ్జాల్లోనే ఇంకా ఉందని చెప్పారు. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ 34 ఫెడరేషన్స్ ఉంటే అన్ని దొంగ రిజిస్ట్రేషన్లు చేశారని అన్నారు. ఈ ఫెడరేషన్స్ క్రీడాకారుల దగ్గర కాకుండా వైసీపీ నాయకుల చెంత ఉన్నాయని, వాటిని త్వరలో క్రమబద్దీకరించబోతున్నామని తెలిపారు. దొంగ రిజిస్ట్రేషన్ చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టబోతున్నామని అన్నారు. భూ కబ్జాల మీద, భూ అక్రమం మీద, అంతేకాకుండా రెవెన్యూ రికార్డుల్లో భూములు సరిగ్గా రాయకపోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ మంది ఫిర్యాదులు అందుతున్నాయి. మనం చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో
దేవాదాయ భూములే కాదు, అగ్రిగోల్డ్ భూములే కాదు, యోగి రమేష్ అంతేకాకుండా ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో భూ కబ్జాలు చాలా జరిగాయి. ఇటువంటి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మంత్రి ఆధ్వర్యంలో, ఒక్కొక్క పెద్ద నాయకుల ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా చూస్తే పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఇట్లా రకరకాల ఆధ్వర్యంలో జరుగుతుంది. బాధ్యత పరిస్థితి చేయడానికి చాలా పార్టీ యంత్రాంగం ప్రతిరోజు జరిగే ఈ వినతుల సేకరణ కార్యక్రమానికి బాధ్యత అంతా చాలా పెద్ద ఎత్తున వస్తుంది. ప్రభుత్వ ప్రత్యేకరించి న్యాయం జరిగేలాగా పార్టీ కార్యాలయంలో దాంట్లో పాల్గొని ముందుగా ఒకటే చెప్తున్నాం, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మేము కానీ ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చొని ఎక్కడెక్కడ వినతి పత్రాలు వస్తున్నాయో వాటిని మేము కూడా పరిశీలించి వాటిని పరిష్కరించే విధంగా మేము అందరం కలిసిగా పండి ఎంతైనా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్న ఒత్తిడి కేంద్ర కార్యాలయంలో పడకుండా మేము పరిష్కరిస్తాం తెలియజేస్తాం. రైతుల్ని కించపరిచే విధంగా మాట్లాడిన బీజేపీ పార్లమెంటు సభ్యురాలు సినీ నటి కంగనా రనౌత్ ని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం నగరంలోని కొత్తపేటలో గల మల్లెలింగ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు రైతు సంఘం నాయకులతో కలిసి కేవీవీ ప్రసాద్ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్లమెంటు సభ్యురాలు సినీ నటి కంగనా గారు నిన్నటి రోజున రైతాంగ ఉద్యమాల్ని రైతుల్ని కించపరిచేటువంటి పద్ధతుల్లో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో రైతాంగం 15 కోట్ల మంది రైతులు, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజానీకానికి తిండి గింజలు పండించేటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి రైతుల్ని, రైతులు చేసేటువంటి ఉద్యమాల్ని కించపరుస్తూ అగౌరవంగా మాట్లాడుతూ ఒక రకంగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అత్యంత దుర్మార్గం. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఆమె పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు. ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ప్రధానమంత్రి మొదలుకొని బీజేపీ నాయకత్వం ఏం చేస్తున్నారు? ఇవాళ ఏదో తాత్కాలికంగా ఆమెకు నోటీసులు ఇచ్చాం, ఆమె చేసినటువంటి వ్యాఖ్యల్ని గ్రహిస్తున్నాం అని చెప్పటం కాదు. ఈ దేశంలో ఉన్న రైతాంగానికి క్షమాపణలు చెప్పాలి, ఆమెని పార్లమెంటు సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయాలి. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కేంద్ర కేబినెట్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ని అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. పదవి విరమణ అయిన వారు తమ బేసిక్ పేలో 50% డిఏతో కలిపి పెన్షన్ రూపంలో పొందవచ్చని చెప్పారు. ఈ పెన్షన్ విధానం వలన దేశవ్యాప్తంగా 23 లక్షల మంది పెన్షనర్లకి ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో 89,000 మంది, గుంటూరు డివిజన్ పరిధిలో 3,700 మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. విచ్ వాజ్ చైర్డ్ బై ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ. హీ హాజ్ అప్రూవ్డ్ ది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, ఇన్ షార్ట్ ఇట్ ఈస్ కాల్డ్ యూపీఎస్, ఆన్ 24th August 2024. ది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హ్యావ్ వెల్కమ్డ్ దిస్ యూనియన్ క్యాబినెట్స్ డెసిషన్ టు అప్రూవ్ యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, ప్రొవైడింగ్ ఎష్యూర్డ్ పెన్షన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఐ వుడ్ స్టేట్ ది salient features of the unified pension scheme. Number one is a assured pension. 50% of the average basic pay drawn over the last 12 months prior to superannuation, that is retirement, for a minimum qualifying service of 25 years. This pay will be proportionate for lesser service period up to a minimum of 10 years of service. So the qualifying minimum service is 10 years. Point number two, assured family pension. This is declared at 60% of the pension of the employee immediately before his or her demise.
థర్డ్ పాయింట్ ఎష్యూర్డ్ మినిమం పెన్షన్ దట్ ఈస్ ఎట్ ది రేట్ ఆఫ్ 10,000 పర్ మంత్ ఆన్ సూపర్ అన్యుయేషన్ ఆఫ్టర్ మినిమం 10 ఇయర్స్ ఆఫ్ సర్వీస్. ఇన్ అడిషన్ టు దిస్ పాయింట్ నెంబర్ 4, ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ ఈజ్ ఆల్సో లివిడ్ ఆన్ ది ఎష్యూర్డ్ పెన్షన్, ఎష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ అండ్ ఎష్యూర్డ్ మినిమం పెన్షన్ ఆల్సో. దట్ ఈస్ ఫర్ ది సర్వింగ్ ఎంప్లాయీస్ వీ కాల్ ఇట్ ఎస్ డియర్నెస్ ఎలవెన్స్, ఫర్ ది రిటైర్డ్ ఎంప్లాయీస్ వీ కాల్ డియర్నెస్ రిలీఫ్. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ది ఇండస్ట్రియల్ వర్కర్స్, ఇన్ షార్ట్ వీ కాల్ దట్ ఇండెక్స్ ఎస్ AICPI IW. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు. 5 నెలలకు పైగా దాదాపు 150 రోజులు జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన కవిత తరపున న్యాయవాది ముఖల్ రోహిత్ గే గంటన్నర పాటు కోర్టులో సాగిన వాదనలు. ఎట్టకేలకు ఈడీ సిబిఐ 2 కేసుల్లో బెయిల్ మంజూరు సుప్రీంకోర్టు చేసింది. ఈ రోజు సాయంత్రం లేదా రేపు తీహార్ జైలు నుంచి విడుదల కానున్న ఎమ్మెల్సీ కవిత. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే భర్తపై అట్రాసిటీ కేసు. టీడీపీకి చెందిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు రెచ్చిపోయారు. తన రియల్ ఎస్టేట్ కోసం భూమి అమ్మలేదన్న కారణంతో ఓ కుటుంబంపై దాడికి దిగాడు. దాంతో వ్యవహారం ముదిరింది, కోర్టు వరకు వెళ్లింది. కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యే భర్తపై కేసు నమోదు చేశారు. గుంటూరు తెలుగుదేశం పార్టీలో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. పోలీసుల సమక్షంలోనే దాడి చేసినా చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గుంటూరు పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్న ఎమ్మెల్యే భర్త వ్యవహారం, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రపై అట్రాసిటీ కేసు నమోదు, పోలీసుల సమక్షంలోనే దాడి చేసినా చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గుంటూరు పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేస్తారు. కోర్టు ఆదేశాలతోనే గల్లా రామచంద్ర యాదవ్ పై కేసు నమోదు. ఈ వ్యవహారంపై చల్ల రమేష్ మాట్లాడుతూ, పిడుగురాల పరిధిలో 2015లో 30 నుంచి 40 ఎకరాలు కొనుగోలు చేస్తూ ఉన్నాను. 3 ఎకరాల పొలం తాకట్టు పెట్టి 2 రూపాయలు వడ్డీ చొప్పున డబ్బులు వెంకట్రావు దగ్గర తీసుకున్నాను. నా పొలం తాకట్టు పెట్టుకుని ఇప్పుడు 10 రూపాయలు వడ్డీ డిమాండ్ చేయడం నేరం. గుండా వెంకట్రావు ఉద్దేశపూర్వకంగానే నా మీద ఆరోపణలు చేస్తున్నాడు. జెడ్పీటీసీ వెంకటరామిరెడ్డి ప్రధాన పాత్ర. తిరిగి మరలా ఉద్దేశపూర్వకంగానే మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి 1:35 80 అడుగుల సిమెంట్ రోడ్డు అతను పగల కొట్టించి వైసీపీ ప్రభుత్వంలో కేసు కూడా తీసుకోలేదు. మేము కూడా చట్టపరంగా ముందుకు వెళ్తాం. నా పొలం తాకట్టు పెట్టుకుని నా పైన వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం తగదని తెలిపారు. నా పేరు చల్లా రమేష్. మాది అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామం. మేము గత 10 ఏళ్ల నుంచి పిడుగురాళ్ళ రెవెన్యూలో కొంత భూమిని కొనుక్కుంటూ 2015 నుంచి సుమారుగా 30-40 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తూ ఉన్న క్రమంలో నా దగ్గర అన్ని డబ్బులు లేక కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర గుండా సుబ్బారావు గారు, జనచైతన్య, మాదల శకుంతల ఫైనాన్స్లో వాళ్ళ దగ్గర కొంత, అలానే రాజకొండ లింగమూర్తి గారు, అదేవిధంగా ఇప్పుడు వీటన్నిటి కారణం ఈ కమ్మ వెంకట్రావు అనే అతని దగ్గర కొంత డబ్బులు నేను వడ్డీకి తీసుకున్న క్రమంలో వడ్డీకి తీసుకొని వాళ్లకు నా ల్యాండ్ను వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసి ఈ ఉన్న మొత్తం ల్యాండ్ని శ్రీ భ్రమరా టౌన్షిప్ వారకు 2021 నేను వాళ్లకు వెంచర్ వేసుకునే నిమిత్తంగా వాళ్లకు భూమిని ఎకరా వచ్చేసరికి 27 లక్షల రూపాయలకు నేను ఇవ్వడం జరిగింది. దానిలో వీళ్ళందరూ కూడా వడ్డీలకు నాకు ఇచ్చి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్న క్రమంలో వాళ్ళు 2023 వెంచర్ స్టార్ట్ చేసుకొని అన్ని అనుమతులు తీసుకొచ్చుకొని వెంచర్ స్టార్ట్ చేసుకొని వీళ్ళు వెంచర్ వేసిన తర్వాత 80 అడుగుల రోడ్లు ఇచ్చి కొంతమందికి వీళ్ళు భూమి అమ్మిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కొమ్మక్కయ్యి 80 అడుగుల సిమెంట్ రోడ్లు వేసిన వాటిని ఇతను వాళ్ళు కలిసి ఆ రోడ్లని ఫ్లాక్ చేయటం, ప్రొక్నేనల్లో తీసుకొచ్చి అర్ధరాత్రి 1:48 టైంలో నైటు పగలగొట్టిన సందర్భంలో మేము బిడిగరాళ్ళలోను ప్లస్ ఎస్పీ గారి దగ్గర కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది. తర్వాత 10 రూపాయల వడ్డీ కట్టి 10 రూపాయల వడ్డీ మొత్తంలో నాకు కోట్లు ఇవ్వాలి, లక్షలు ఇవ్వాలని 3 ఇయర్స్ నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ మేము అనేక సార్లు అడిగిన దాని మీద ఇదిగోండి అతను 10 రూపాయల వడ్డీ, 10 రూపాయల ఇంట్రెస్ట్, 8 నెలలకు 20 లక్షలకు 25 రూపాయలు ప్రతిదీ అతని హ్యాండ్ రైటింగ్తో లెక్కలేసి ఇచ్చినవి రుజువుతో ఉన్నవి. అతని భూమి కాకుండా అతను నాది అని చెప్పి భూమి
అతను నానా యాగి చేస్తూ ఈరోజు ఉన్నది లేనిది అంతా కలిపి ఇదంతా క్రియేట్ చేస్తున్నాడు. అతని ఇంటికి పోయి అడిగింది లేదు, చేసింది లేదు. మేము రీషేయం చేయమని 2-3 సార్లు ఫోన్లు అడిగింది, తప్పితే నాకు తెలిసి ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇది చేసింది లేదు. సహజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మాదక ద్రవ్యాల వినియోగంపై గట్టి నిఘా పెట్టాలని జిల్లా కలెక్టర్ జి సృజన అధికారులకి సూచించారు. గంజాయి మత్తు పదార్థాల రవాణా అమ్మకాలు నిర్వహించే వారిపై ఉక్కుపాదం మోపి మాదక ద్రవ్యాల పేరు వింటేనే ఉలిక్కి పడేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని స్వచ్ఛంద సంస్థల్ని ఆదేశించారు. నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణ దుష్ప్రభావాలపై మంగళవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ జి సృజన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువత ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసే మాదక ద్రవ్యాల వినియోగాన్ని జిల్లాను పూర్తిగా అణచివేసేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. గంజాయి డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికని అమలు చేసేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని తెలియజేశారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలని ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచాలని తెలిపారు. గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం వలన ఎదురయ్యే దుష్ఫలితాల గురించి విస్తృత ప్రచారం కల్పించాలని తెలియజేశారు. ప్రతి పాఠశాల కళాశాలలో యాంటీ నార్కోటిక్ క్లబ్లు ఏర్పాటు చేసేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డిఅడిక్షన్ సెంటర్ పనితీరును మరింత మెరుగుపరిచి సైకాలజిస్టును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల వినియోగాన్ని రూపమాపేందుకు కంకణబద్ధులు కావాలని కలెక్టర్ తెలిపారు. ఇది కూడా మున్సిపాలిటీ పరిధిలోకి ఎలా వస్తుంది, మున్సిపాలిటీ అండ్ పంచాయత్ పరిధిలో. సో విత్ బుష్ క్లియరెన్సెస్ అండ్ లైటింగ్ సార్ విల్ గివ్ నెక్స్ట్ 10 డేస్ టైమ్. సో టుడే 27th, మేబీ బై ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ ఇవి రెండు కూడా కంప్లీట్ చేసేటట్టు. I will only request the guidance on identifying that place from the police. The background chaste on mani property ko lega des okay vande. So lighting and bush clearances we can very well complete within next 1 week to 10 days. So that instruction will go in writing from me today only. Tarvata CCTV camera network sir ivi kuda ee 136 points ela manam velthaam kabatti akkada daggarlo unde network emiti daniki connection cheyalante at least the estimation for it. That also will provide, sir. Financials we can work out depending on how much we get. Sir, ఉచిత తర్వాతే ఎక్కడ నుంచి ఎంత అవుతుంది మన పరిధిలోనే ఉంటే మనమే చేసేయటం లాంటివి. గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నామని నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు తెలిపారు. పాఠశాలలు కళాశాలలతో పాటు సినిమా థియేటర్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. కళాజాతల ద్వారా గ్రామాలలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతులు చేయడం ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. నగరంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు మీడియాతో మాట్లాడారు. జిల్లాలో గంజాయి మత్తు పదార్థాలను సేవించే 136 హాట్స్పాట్లని గుర్తించడం జరిగిందని తెలియజేశారు. అటువంటి ప్రదేశాలలో ముళ్లపొదలు, గుబురు మొక్కలు, చెట్లను తొలగించి విద్యుత్ సౌకర్యం మెరుగుపరచడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని అన్నారు. కమిషనరేట్ పరిధిలో 1900 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా వీటిలో 1300 కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయని అన్నారు. సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు అవసరమైన విద్యుత్, ఇంటర్నెట్ కనెక్షన్లని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. మీ వైపు నుంచి కూడా కొంత కృషి చేస్తే మన త్రోట్ ఏపీ కాకుండా ఫస్ట్ పైలట్ మోడ్ లో మనం మన దగ్గర ప్లాన్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. దీస్ ఆర్ దూస్ అబౌట్ దీస్ 136 హాట్ స్పాట్స్. అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఆడియన్స్ చేయాల్సిన అవసరం ఉంది మనంతా. సో పోలీస్ శాఖ కొంత ముందుకు వెళ్తామని మహిళా పోలీస్ ని బాగా ఉపయోగించుకొని చేస్తున్నారు. ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో మనము ఒక ప్రోగ్రామాలు తీసుకొని జిల్లా లెవెల్లో
డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఆల్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం దీనికి ఇన్వాల్వ్ చేసి యాంటీ నార్కోటిక్స్ మీద ఎక్కువ అవేర్నెస్ పోతే బాగుంటుంది. అదేవిధంగా యాంటీ నార్కోటిక్ క్లబ్స్ అని ముఖ్యమైన కాలేజెస్లో మనం తయారు చేస్తే ఒక ఉత్సాహం పిల్లల్లో కూడా ఒక ఉత్సాహం క్రియేట్ చేస్తూ దీని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ సో ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఇది కూడా వీకెన్ టేక్ ఇనిషియేషన్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్. తర్వాత డిఅడిక్షన్ సెంటర్, వీ హ్యావ్ వన్ డిఅడిక్షన్ సెంటర్. పాఠశాలలు, కళాశాలలతో పాటు సినిమా థియేటర్లు, బస్టాండ్, రైల్వే స్టేషన్లో ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని, కళాజాతాల ద్వారా గ్రామాలలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతులను చేయడం ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. ఎందుకంటే అది అఫ్కోర్స్ అది పోలీస్ వైపు నుంచి తప్పు ఉండొచ్చు, అటు వైపు నుంచి అంత ఉత్సాహం ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రతి అడిక్షన్ సెంటర్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఒకటి నోటిఫై చేశారు. అయితే ఇక్కడ ఏ దాని మీద కూడా మనం ఒకసారి డి అడిక్షన్ సెంటర్ రిజల్ట్స్ బాగుంటుంది విజిట్ చేసి అసలు ఏం జరుగుతుంది డి అడిక్షన్ సెంటర్లో. నాకు తెలిసి పోలీస్ వాళ్ళు ఒక వంద నెలలు వహిస్తారు, ఒకటి రెండు రెండు వేసేసి పంపించేస్తారు. సో దాని స్టాటిస్టిక్స్ కన్సర్న్ మెడికల్ సూపరింటెండెంట్ ఎవరైనా ఉంటే ఆ స్టాటిస్టిక్స్ చెప్తే బాగుంటుంది మేడం. ఇది కాక భక్తుల భద్రతకి ప్రథమ ప్రాధాన్యమని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సిపి మాట్లాడారు. దసరా ఉత్సవాలు సమీపిస్తున్నందున ముందుగానే క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందుల్ని పరిష్కరించాల్సి ఉందని తెలిపారు. అభివృద్ధి పనులు జరుగుతున్నందున క్యూ లైన్ల ఏర్పాటు, ప్రసాదాల కౌంటర్లు, పార్కింగ్ ప్రదేశాలను ముందస్తుగా సిద్ధం చేయాలని గుర్తు చేశారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో దుర్గమ్మ దర్శనం చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను అన్ని శాఖలతో సమన్వయంగా చర్చిస్తామని అన్నారు. గోపిక, కృష్ణుల వేషధారణలో చిన్నారులు సందడి చేశారు. వైదిక కమిటీ సభ్యులు శివప్రసాద శర్మ, శ్రీనివాస శాస్త్రి, ఈఈ రమాదేవి, డీసీపీలు గౌతమి శాలి, హరికృష్ణ, ఏసీపీ రవికిరణ్ పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ కృష్ణ హోటల్ సెంటర్, శ్రీ మాధవ్ కృష్ణ యాదవ్ రాజుల సంక్షేమ సంఘం మరియు 60వ డివిజన్ బాంబే కాలనీ సి బ్లాక్ నందు శ్రీ రాధాకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దివ్యశాంతి తిరుత్ కళ్యాణం మహోత్సవం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని స్వామివారి ఆశీస్సులను అందుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కృష్ణుడి జన్మదినమైన కృష్ణాష్టమి చాలా ప్రత్యేకమని తెలియజేశారు. వేణుగోపాల స్వామి అంటే శ్రీకృష్ణుడు, వేణు అంటే వంశీ, గోపాల అంటే గోవులను కాపరి, అంటే వంశీని వాయించే గోపాలకుడు అని అర్థం. రుక్మిణి మరియు సత్యభామలు కృష్ణుని భార్యలు. వేణుగోపాల స్వామిని ఆరాధించడం వలన భక్తుడికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఆయనను భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వలన మనసుకు శాంతి లభిస్తుంది. కాబట్టి వేణుగోపాల స్వామి వ్రతం చాలా విశిష్టత కలిగిన ఆ వేణుగోపాలుడిని స్మరించుకుందామని బోండావమ్మ తెలిపారు. గత 5 ఏళ్ల అరాచకాలు, దోపిడీ, దౌర్జన్యాలకి అంతం పలుకుతూ ప్రజలు తీర్పునిచ్చారు. 5 ఏళ్లలో ప్రధాన కుంభకోణం లికర్ స్కామ్ లో పూర్తిగా నగదు లావాదేవీలు మాత్రమే చేయడం జరిగిందని, సగానికి సగం సొమ్ము జగన్ ఎందుకో జేబుల్లోకి వెళ్లిందని, అసలు సూత్రధారులపై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని కూటమి ప్రభుత్వాలు ప్రశ్నించారు. గత ప్రభుత్వ అవినీతిపై ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పలు అనుమానాలకి తావిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయమై మంగళవారం గాంధీనగర్ లోని ప్రముఖ హోటల్లో బీసీవై పార్టీ అధ్యకులు బోడే రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ అక్రమాల అనేకం వెలుగులోకి వచ్చాయని తెలిపారు. అనేక అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేస్తుందని, అయితే గత ప్రభుత్వ అవినీతిపై ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పలు అనుమానాలకి తావిస్తుందని అన్నారు. భూ ఆక్రమణలు, నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు తదితర భూ కుంభకోణాలపై మదనపల్లిలో వేలకరాల భూములు పెద్దిరెడ్డి వర్గం దోపిడీ చేస్తుందని తెలిపారు. వాళ్లపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనకంజ వేస్తున్నారు అని ప్రశ్నించారు. 5 ఏళ్లలో ప్రధాన కుంభకోణం లికర్ స్కామ్ అని, పూర్తిగా నగదు లావాదేవీలు మాత్రమే చేసి పెద్దెత్తున అవకతవకలకి పాల్పడ్డారని, సగానికి సగం సొమ్ము జగన్ ఎందుకో జేబుల్లోకి వెళ్లిందని, రాజా, కసిరెడ్డి మొత్తం కూడా కుంభకోణాలకి సూత్రధారని, అప్పటి వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సహకారంతో హాంకాంగ్ లోని మకావ్కు డబ్బు తరలించి అక్కడ పెట్టుబడులు పెట్టారని వివరించారు. రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మదనపల్లిలో కూర్చొని నేరుగా బాధితుల నుండి, వందలాది మంది బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన
ఇప్పటి వరకు ఏ ఒక్కరి మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు, ఏ ఒక్కరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అదేవిధంగా ఈ భూ ఆక్రమణలకు సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలము 10 భూ ఆక్రమణలు మాత్రమే జరిగాయి, అది కూడా తిరుపతి కాళహస్తి లాంటి ప్రాంతంలో జరిగాయని చెప్పడం చూస్తుంటే ముఖ్యమంత్రి గారికి అధికారులు తప్పుడు సలహా ఇస్తున్నారా లేదా కావాలని ఈ విషయాలన్నీ దాస్తున్నారా అనే విషయాన్ని కూడా ఈరోజు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అసలు సూత్రధారులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అని ప్రశ్నించారు. బీసీవై పార్టీ ద్వారా ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తుందని, పారదర్శకతతోనే సుపరిపాలన సాధ్యమవుతుందని, ప్రజా శ్రేయస్సు కోసం కాకుండా అవినీతి సొమ్ములో వాటాల కోసం పనిచేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఎందుకంటే ఒక సామాన్యుడు ఎవరైనా తనకు అన్యాయం జరిగింది, తన భూమిని లాక్కున్నారు లేదా బలి బెదిరించి రిజిస్ట్రేషన్ చేపించుకున్నారని చెప్పి ఎవరైనా ఫిర్యాదు చేస్తే దీని మీద విచారణ జరపడానికంటే ముందు, బాధ్యుల పైన చర్యలు తీసుకునే కంటే ముందు కనీసము పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. కానీ ఇన్ని వేల ఎకరాలు అక్రమం జరిగినా, అన్యాయంగా దోపిడీ జరిగినా, అదేవిధంగా బాధితుల నుండి బలవంతంగా లాక్కున్నారని చెప్పి నేరుగా బాధితులు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు దీని మీద ఏమాత్రం చర్య తీసుకోలేదంటే దీని వెనక ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దీని అంతటికీ కారణము ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి గారు, అతని అనుచరులు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలుసు. సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ ప్రతినిధులు భేటీ. 2047 నాటికి ఏపీని 2 trillion dollars ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని నీతి ఆయోగ్ ప్రతినిధులకి సీఎం స్పష్టీకరణ. తనకు క్యాంటీన్లో అడుగడుగున అపరిశుభ్రం అంటూ వీడియో పోస్ట్ చేసిన వైసీపీపై మంత్రి లోకేష్ ఆగ్రహం. అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై విషం చిమ్ముతున్నారని ధ్వజం. మాజీ మంత్రి జోగి రమేష్ ఇతర వైసీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దేవాదాయ భూములే కాదు అగ్రికల్చర్ భూములు కూడా భూ కబ్జా జరిగాయని ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోపణ. జగన్ పాలనలో ఒక్కో జిల్లాలో ఒక్కో మంత్రి భూ దోపిడి చేశారని వెల్లడి. సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మాదక ద్రవ్యాల వినియోగంపై గట్టి నిఘా పెట్టాలని జిల్లా కలెక్టర్ జి సృజన అధికారులకి సూచన. మాదక ద్రవ్యాల పేరు వింటేనే ఉలిక్కి పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.